बीआरएस एमएलए दुर्गम चिन्नय्य को मरोसारी सीएम केसीआर टिकेट इवडंपै बाधितुरालु सजल आंदोलन व्यक्तं चेशारु। 7 నెలలుగా దుర్గం చిన్నయ్యపై పోరాటం చేస్తున్న దుర్గం చిన్నయ్యకు ఎన్నో భూకబ్జాలు చేశారని ఆరోపించింది। 7 నెలలుగా చేసిన న్యాయ పోరాటంపై విశ్వాసం పోయిందన్నారు। చిన్నయ్యకు మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు। ఇలాగే అమ్మాయిలను వేధింపులకు గురిచేయమని దుర్గం చిన్నయ్యకు టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ప్రశ్నించారు। చిన్నయ్య చేసిన తప్పులపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పింది। బెల్లంపల్లిలో ఎలా గెలుస్తావో చూస్తానంటూ ఆమె హెచ్చరించారు। ఎమ్మెల్యే చేసిన లైంగిక వేధింపులు అక్రమాలు భూ కబ్జాలపై బెల్లంపల్లిలో గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తానని సజల్ చెప్పింది। ఆడపిల్లలను లైంగికంగా వేధించాడు, చాలా మంది దగ్గర భూ కబ్జాలు చేశాడు, చాలా అన్యాయాలు అక్రమాలు చేశాడు అని చెప్పేసి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను గత 7 నెలలుగా ఇక్కడ తిరగని పోలీస్ స్టేషన్ లేదు। ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు నేను సూటిగా అడుగుతున్నాను, మీరు ఇన్ని తప్పులు చేసి ఎవరికి న్యాయం చేయకుండా ఇంకా ఇంకా తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నారు। ఎవరు చూస్తూ ఊరుకున్నా నేను మాత్రం చూస్తూ ఊరుకోను। బెల్లంపల్లి గాని మంచిర్యాలలో గాని మీరు ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తాను। మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు లైంగిక వేధింపులు ఇవన్నీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి తెలిసేలా వాళ్ళని వాళ్ళకి మీ గురించి తెలిసేలా వాళ్ళు జాగ్రత్తగా ఉండేలా మీ మీ బాలిన పడకుండా జాగ్రత్తగా ఉండేలా చూసే బాధ్యత నాది। ఇంటింటికి గడప గడపకి నేను ప్రచారాలు చేస్తాను।